हाय फ्रेंड्स, वेलकम बैक टू सिरी चैनल। अंदर की नमस्कार। ई रोज नेनु चूपिंचे रेसिपी एंटिदंटे स्पाइसी नूडल्स अंडी। चाला अंटे चाला बागुंटाई। मा पिल्ललैते असलु कूडा मिगिल्चकुंडा तिनेसारु। अंत टेस्टीगा उंटाई इवि। इक आलस्यं एंदुकु, प्रासेस लोकि वेल्लिपोदां। मुंदुगा स्टव ऑन चेसि ओक गिन्नेनु पेट्टि दीनिलो रेंडु ग्लासुल वाटर नि तीसुकोवाले। ई वाटर लोकि ई नूडल्स कट्टनु వేసేసుకోవాలి। ఈ నూడిల్స్ అనేవి మనకి కిరాణం షాప్ లో అవైలబుల్ ఉంటాయండి। దీనిని మనం ఇట్లా స్పూన్ తో కొద్దిగా లూజ్ చేస్తే ఈ నూడిల్స్ అనేవి మనకి తొందరగా ఉడికిపోతాయి। ఇలా ఈ నూడిల్స్ ను మనం ఉడికించుకున్నప్పుడే దీనిలోకి 1/2 టీ స్పూన్ salt ను అలాగే 1/2 టీ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకోవాలి। ఈ ఆయిల్ ని వేసుకోవడం వల్న మనకి నూడిల్స్ అనేవి పొడిపొడిగా వస్తాయి। వీటిని ఇలా 3 మినిట్స్ పాటు ఉడికించుకున్నప్పుడు మనకి నూడిల్స్ అనేవి ఉడికిపోతాయండి। ఆ తర్వాత వీటిని ఒక జల్లిలోకి వేసుకొని వాటిలోని అంత వాటర్ ని తీసేసుకోవాలి। ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక దీనిలోకి ఒక ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే రెండు పచ్చిమిర్చిలను సన్నగా చాప్ చేసుకొని వీటిలోకి వేసుకోవాలి। వీటిని కొద్దిగా ఫ్రై చేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి। వీటిని కొద్దిగా ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాక ఒక ఎగ్ ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి। అలాగే మరొక ఎగ్ ను కూడా బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది। అప్పుడే మనకు ఎగ్ నూడిల్స్ తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది। ఈ ఎగ్ నూడిల్స్ చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి। మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారు। వీటిని ఒకసారి కలుపుకున్నాక లో ఫ్లేమ్ లోనే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఎగ్ ను కొద్దిగా స్మాష్ చేసుకున్నాక వీటిలోకి 1 టీ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను అలాగే 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి। 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాం కదా। అలాగే 1 టీ స్పూన్ salt ను కూడా వేసుకొని ఒకసారి ఈ మిశ్రమానంతా కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ నంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి। ఆ తర్వాత వీటిలోకి 2 టీ స్పూన్ chili sauce ను అలాగే 1/2 టీ స్పూన్ tomato sauce ను వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న వాటిని ఒకసారి బాగా కలుపుకుంటే ఈ మిశ్రమం అంతా కలిసిపోతుంది। ఈ ఎగ్ నూడిల్స్ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటాయండి। అందుకొరకే నేను వీటిలోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకున్నాను। బాయిల్ చేసిన నూడిల్స్ ను కూడా వేసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। చూడండి, ఈ నూడిల్స్ అనేవి మనకి పొడిపొడిగా విడివిడిగా వచ్చాయండి। అందుకొరకే మనం వీటిలో ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఆయిల్ ను salt ను వేసుకుంటే చాలా స్మూత్ గా వస్తాయి। ఈ నూడిల్స్ ను మీడియం ఫ్లేమ్ లోనే 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఈ మిశ్రమం అంతా నూడిల్స్ కు పట్టేటట్టు కలుపుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే। వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది। ఎంతో నోరూరించే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే। వీటిని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ లో కామెంట్ పెట్టండి। ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ నూడిల్స్ ను మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు।
ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి ఛానల్. బై అండి.